హలో కల్పన ఎవరు కావాలి అది కావాలి కల్పన నువ్వే కావాలి నేను మీ అక్కనమ్మా మీ కళ్ళ ముందు వచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి హలో అభి ఒక్కసారి ఇక్కడికి వచ్చావా నీకు సిగ్గు లేదు లేదు నువ్వు స్వార్థాన్ని విన్నా కాదు నీ అంత పరితగించిన అర్థాన్ని ప్రపంచం ఎంత వరకు నిజమే కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటావు ఏమిటది ఒక్కసారి ఇంటికి రా చెప్తాను నేను రాను 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 మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ ఇదే నా చివరి కోరిక ఇదే నా ఆఖరి కోరిక కూడా అభి నీకో నిజం చెప్పాలి నా గురించి కాదు నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి కల్పన అక్క గురించి పాపానికి శిక్ష పడాలి పడింది వద్దు నన్ను ఇలాగే పట్టుకో నీ ఒళ్ళో నన్ను ఇలాగే ఉండని హలో పోలీస్ స్టేషన్ మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు దొరికితే నేనే హంతకులను శిక్షిస్తాను మీరు కాదుగా కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా పారిపోయి నమ్మించగలరా అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలరు ఆ పని ఇప్పుడు చేయొచ్చు లేదు నీకు తెలియదు ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చుంటాను ఎంతసేపు సాక్ష్యం న్యాయం జరిగింది కానీ నిజానికి న్యాయం జరగలేదు ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం కూడా నాకు వద్దండి మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు మీరు చూస్తున్న గుడ్డిని ఒకలాగే చట్టం కూడా గుడ్డిదనుకుంటున్నారు మీరు మారింది నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు బాబు కల్పనే కాదు నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే Mm-hmm.
చెప్పండి, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? చేయని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి ఆడది ఓ గుర్రె లాంటిది, అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు? పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్ను. తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్ను. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు. కానీ అది మోసం కాదు, త్యాగం. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. ఏమిటి? అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. ఇజ్ ఇట్? అవును, హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్? దేనికి? హత్య చేసినాను. హత్య? ఎస్ సార్. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది, దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయి చేస్తున్నమాట వాస్తవమే, కానీ ఆయన చావుకు నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే, కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు? అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల అతను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు. మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్, అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా? తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా? అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా? మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు? వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి, పెద్ద పెద్ద అవసరంలో చూస్తానంటున్నారని ఆడితో పాటు నేను చూస్తానంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఎంత రేటండి? అంటే ఆయన కొట్టిన దెబ్బలకే అతను చచ్చిపోయాడంట. ఓం మీద నౌకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక సెలికి లాగేశానండి.
పొద్దుటేలు చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తి గారి చచ్చిపడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే. బట్ ఇట్స్ ప్యూర్లీ ఎన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ అని రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటిగా వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(3)(2) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నో యువర్ ఆనర్.